సో అత్తయ్య వచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసేసి పెట్టుకుంటే అత్తయ్య వచ్చిన తర్వాత కోర్ చేసేస్తారు. యాక్చువల్లీ బర్రెని తీసుకొచ్చాను, బర్రెకి గడ్డి తీసుకురావాలి అనేసి చెప్పారంట. వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వాళ్ళలో కాసేపు. మొన్న చెప్పాను కదండి బెండకాయ కూర చేస్తాను అని చెప్పాను కదా, టైం కుదరక చేయలేదని చెప్పాను కదా. ఎస్, ఈరోజు చేద్దామనేసి అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఈయనేమో అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళారు. సో అత్తయ్య వచ్చేలోపు బెండకాయలు అన్నీ కోసి ఉంచితే అత్తయ్య వచ్చిన తర్వాత వంట చేస్తారు. నేను ఆ రోజు చెప్పాను కదా బెండకాయ చేయాలి అనేసి అత్తయ్య వద్దన్నారు అనేసి. మళ్ళీ మరుసటి రోజు అత్తయ్య కనిగిరి వచ్చారనమాట. కనిగిరి వచ్చినప్పుడు ఆ బెండకాయలతో చేసి చూపించాను, బాగుందన్నారు. సో ఈరోజు అత్తయ్య చేసి మీకు చూపిస్తారు, ఓకేనా? సో మనమైతే అదిగో అక్కడ ఉన్న బెండకాయలు అక్కడ ఉన్నాయి. అదిగో బంతిపూలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉన్న బెండకాయలు అక్కడికి వెళ్ళి బెండకాయలు కోసుకొచ్చుకున్నానండి. ఎస్, బెండకాయలు కోసాను, ఇంకా కొన్ని కోసాను అక్కడ పెట్టొచ్చాను. సో ఇంక ఇవి కూడా సరిపోతాయి. సో అత్తయ్య వచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసేసి పెట్టుకుంటే అత్తయ్య వచ్చిన తర్వాత కోర్ చేసేస్తారు. లాస్ట్ పెట్టిన వీడియోలోని పచ్చిమిరపకాయ నారంతా కూడా నాటేసాము అని చెప్పాను కదండి, కానీ అది మీకు చూపించలేదు, వర్షం పడింది అనేసి గబగబా వెళ్ళిపోయామని చెప్పాను కదా. ఇదిగోండి అసలు ఎన్ని మొక్కలు, చాలా ఎక్కువ నాటామండి. పచ్చిమిరపకాయలకి, పండు మిరపకాయలకి, అలాగే కారానికి కూడా ఉంటాయి అనేసి మొత్తం నారంతా కూడా నాటేసాం. పచ్చిమిరపకాయలు పొలంలో ఉంటాయి కదా అని తీసుకురాలేదండి. ఇన్ని మొక్కల మీద నాలుగు పచ్చిమిరపకాయలు దొరకవా, ఇంచక్క దొరుకుతాయి. సో పచ్చిమిరపకాయలు తీసుకొని వెళ్దాము. అండ్ మా రామ సుబ్బయ్య ఏమో కయ్య చేస్తున్నాడు, విత్తనాలు మొన్న తీసుకొచ్చాను కదా నాటలేదు కదా, సో ఆ విత్తనాలు నాటడానికి కయ్య చేస్తున్నాడు. రండి పచ్చిమిరపకాయలు కోసుకుందాం. ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి పచ్చిమిరపకాయలు. అత్తయ్య రావట్లేదండి, నీరసంగా ఉందంట, అందుకనేసి రానన్నారు. యాక్చువల్లీ బర్రెని తీసుకొచ్చాను, బర్రె గడ్డి తీసుకురావాలి అనేసి చెప్పారంట. సో నీరసంగా ఉండి అత్తయ్య అయితే రాలేదు. సో అందుకనే ఈరోజు నేనే వండి ఫస్ట్ అయితే నూనె వేసుకుంటున్నానండి. దాంట్లో బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలని కూడా ఏంటంటే ఒక అంగుళంన్నర వెడల్పుతోటి మధ్యలో కట్ చేసి ఆ ముక్కలన్నింటినీ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఏగేలోపు ఈ విత్తనాలు వేసేసుకొని రావాలి, మళ్ళీ కరెంటు పోతుందంట. అందుకనేసి సుబ్బయ్య అక్కడ కయ్యి చేస్తున్నాడని చెప్పాను కదా, ఆ కయ్యి చేస్తే ఇంకా దాంట్లో వేసేస్తే సరిపోతుంది అనేసి. ఒకటేమో తోటకూర విత్తనాలు, ఒకటేమో సిరికూర విత్తనాలు, ఒకటేమో మెంతికూర, కొత్తిమీర. మొన్న ఒకసారి క్యారెట్ వేస్తే రాలేదు కదా, ఈసారి కొంచెం జాగ్రత్తగా వేయాలి, గట్టు మీద వేయాలి. క్యారెట్టు, బీట్రూటు, కాలీఫ్లవరు, ముల్లంగి అండ్ క్యాబేజీ, ఇవన్నీ కూడా లోపల వచ్చే దుంపలన్నీ కూడా కొంచెం వాటర్ తక్కువగా పెట్టగలిగే ప్లేస్లో వేయాలి. ఇవన్నీ ఒక చోట వేయాలి, ఇవన్నీ కూడా ఒక చోట వేయాలి. ఇవన్నీ వీటి అన్నిటికీ అట్లీస్ట్ రోజు పెట్టాలి నీళ్ళు, లేకపోతే రోజు మార్చి రోజన్నా పెట్టాలి. సో ఇది చిన్న మంట పెట్టేసి వేగేలోపు అక్కడ వేసేసి కొన్ని వేసి, లేకపోతే సుబ్బయ్యకి ఎలా వేయాలో చెప్తే వేసేస్తాడు. ఇంతకుముందు రెండుసార్లు వేస్తే రాలేదండి తోటకూర విత్తనాలు. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా వేద్దాము, అంటే పెళ్ళలు ఏమీ లేకుండా నీళ్లు చెక్కు కట్టేటట్టు పెట్టకుండా. అంటే మేము ఏం చేస్తున్నామంటే
పై నుంచి ఇంతకు ముందు వేసిన చోట అయితే పై నుంచి నీళ్లు వదిలేసేసరికి నీళ్ళంతా పారి పైనంతా ఒక చిక్కులాగా కట్టేసిందండి. మట్టి అంతా కూడా చిక్కులా కట్టేసరికి అది లోపల నుంచి పైకి రాలేపోయినట్టుంది. లేకపోతే వాటర్ లేక రాలేదో కానీ పోయినసారి వేసినప్పుడు మాత్రం రెండుసార్లు తోటకూర విత్తనాలు రాలేదండి. అందుకనేసి ఈసారి జాగ్రత్తగా సుబ్బయ్యకి చెప్పి, సుబ్బయ్య అలా వాటర్ ఎక్కువ పెట్టకూడదు, ఇలాగ స్ప్రే చేయాలి, కొంచెం మొలకలు వచ్చేదాకా కూడా స్ప్రే చేయాలి అని చెప్పేసి, ఫస్ట్ అయితే మెంతుకూర విత్తనాలు ఈ చివర కొంచెం ఒక్క ప్యాకెటే తీసుకొచ్చాను, మెంతుకూర విత్తనాలు వేసానండి. దాని మీద ఇలాగ మట్టి వేస్తున్నాను. ఏంటంటే పైన ఉన్న మట్టి అంతా కూడా సుబ్బయ్య కయ్యలు చేయడానికి అటు ఇటు లాగేశాడు కదా, సో కిందది కొంచెం వరకు మాత్రమే మెత్తటి మట్టి ఉంది. అందుకనేసి అక్కడే నెరపకుండా దాని మీద కొంచెం పలచగా మట్టి వేసేస్తున్నాను అన్నమాట. తర్వాత తోటకూర విత్తనాల్లోని ఇసుక కలుపుతున్నానండి. అవి మరీ చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ ఒకే చోట పడిపోతాయనేసి వాటిలో ఇసుక కలుపుతున్నాను. మా రామసుబ్బయ్య ఏం చేస్తున్నాడంటే, ఇంతకుముందు చెప్పాను కదండి రెండుసార్లు వేసినా రెండుసార్లు రాలేదు, ఎందుకు మరి మొలకలు రాలేదో తెలియలేదు అని చెప్పాను కదా, అందుకనేసి భూమి కొంచెం గట్టిగా ఉందండి. అంటే అటు ఇటు కయ్యలు చేయడానికి మట్టి అటు ఇటు లాగేసరికి ఆ లూజ్గా ఉన్న మట్టి అంతా కూడా అటు ఇటు వెళ్ళిపోయింది. కింద ఉన్న మట్టి అంతా కూడా కొంచెం ఒక్క పొర మాత్రమే లూజ్గా ఉంది, మిగతాదంతా కూడా కొంచెం గట్టిగా అనిపించింది. సుబ్బయ్య ఇలా గట్టిగా ఉంటే వస్తాయో రావో అనేసరికి జస్ట్ చేతితోటి మనం విత్తనాలు వేసిన తర్వాత ఎలా నెరుపుతాము అలా ఫస్టే నెరిపేసాడనమాట. అంటే కొంచెం లూజ్ చేసాడనమాట మట్టిని, పెళ్ళలేమీ లేకుండా కొంచెం అడుగున గట్టిగా లేకుండా చేతితో ఇలాగా లూజ్గా చేశాడు. అంటే రెండుసార్లు వేసినా సరే రాలేదు. అసలు తోటకూర విత్తనాలు ఎవరికన్నా మొలవకుండా ఉంటాయో చెప్పండి, ఈజీగా మొలిసేవి తోటకూర విత్తనాలు, అయినా మాకు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. అంటే నీళ్లు ఎక్కువైపోయి చెక్కు కింద కట్టేస్తుందా, లేకపోతే అడుగున గట్టిగా ఉండటం వల్ల రావట్లేదా అర్థం కాలేదండి. సో అందుకనేసి ఈసారి కొంచెం జాగ్రత్తగా, ఇంతకుముందు ఆల్రెడీ నేను వేసానండి తోటకూర విత్తనాలు వేసాను, అన్నీ ఆకుకూర అంతా పండించాను, కానీ ఈసారి రాకపోయేసరికి కొంచెం జాగ్రత్తగా వేసామన్నమాట. సో అక్కడ దాకానేమో తోటకూర విత్తనాలు, ఇప్పుడు వేసేదేమో సిరికూర. మీకు తెలుసా సిరికూర మా సైడ్ మాత్రం సిరికూర ఎక్కువ, తోటకూర ఎలా తింటారో సిరికూర కూడా అంతే ఎక్కువ తింటారండి. సో సిరికూర కూడా చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. సో దానికోసం సిరికూర విత్తనాలు కూడా వేస్తున్నాను. అవి కూడా సేమ్ తోటకూర విత్తనాలు ఎలా ఉంటాయో అవి కూడా అలాగే ఉంటాయండి, అస్సలు కనుక్కోలేము. అందుకనేసి అమ్మేవాళ్ళు ఎలా అమ్ముతారంటే సిరికూర విత్తనాల్లోని ఒక పేపర్ వేసి పెడతారనమాట, అది గుర్తు అవి సిరికూర విత్తనాలు అనేసి. ఈలోపు బెండకాయలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయండి, అంటే మంట అంతా అయిపోయిందనమాట. ఇంకొక మంట వేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి చాపర్లో వేసి కట్ చేస్తున్నానండి. బయట ఇలా వంటలు చేసుకునేటప్పుడు ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే మనకి చాపింగ్ బోర్డు లేకపోయినా సరే, కత్తి లేకపోయినా సరే, ఇంచక్క మనం దీంట్లో వేసుకొని ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా చాప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంట్లో కన్నా కూడా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో దాంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. సో ఇవి వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా కూడా చాప్ చేశాను. వేగిన బెండకాయలని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు టమాటాలను కూడా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా చాపర్ లేదు అనుకుంటే మీరు మిక్సీ అన్నా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నా సరే అంటే మరీ మెత్తగా జ్యూస్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకొని ఇంచక్క ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు, అలాగే ధనియాల పొడి. ధనియాల పొడి ఏమో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి, గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. అవన్నీ వేసేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే చాలండి. ఇంకా తర్వాత దాంట్లో పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకొని చక్క దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు కూడా వేసుకొని జస్ట్ ఒక్క పొంగు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి.
బెండకాయలు కూడా వేసేసాను, ఫ్రై చేసిన బెండకాయలు కూడా వేసేసాను. ఇంకంతేనండి, ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. ఇంచక్క చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. రైస్లో కన్నా కూడా చపాతీలోకి, పుల్కాల్లోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కూర చూసారండి ఎంత చిక్కగా, అసలు ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో నిజంగానే అంత టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత రామ్ సుబ్బయ్య ఇంకా బర్రెకి గడ్డి కోసుకోవాలక్క, ఇంకా టైం అవుతుంది, ఇంకా నేను వెళ్తున్నాను అనేసి బయలుదేరుతుంటుంటే, ఉండి సుబ్బయ్య చాక్లెట్ ఇస్తాను అనేసి తీసుకొస్తున్నాను. ఇది యాక్చువల్లీ నాకు ఎవరు పంపించారంటే, నేను ఫ్యాబ్రిక్ సేల్ చేస్తాను కదండి, నా దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. సో తను చెప్పారు నేను హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేస్తానక్క, మీకు పంపిస్తాను అనేసి తను పంపించారనమాట. నిజంగా చాలా బాగున్నాయండి, ఆ ఓపెన్ చేయగానే ఆ ఫ్లేవర్కే అసలు తినకుండా ఉండలేకపోయాను అనమాట. సో తినేసే అసలు దాని పేరు ఏంటి ఏంటి అనేది నేను అస్సలు చూడలేదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ తర్వాత అనిపించింది. ఓకే, మీకు కూడా చెప్దాము. ఇంచక్క ఎవరికైనా చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి, అసలు మన ఇంట్లో వాళ్ళకే మన పిల్లలకే తెప్పించుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే తయారు చేస్తారు కాబట్టి చాలా అంటే నీట్గా తయారు చేస్తారనమాట. సో ఇంచక్క తెప్పించుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానివ్వండి, మన ఇంట్లోకి కానివ్వండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో అందుకనే సుబ్బయ్య ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకొని ఇంకొకటి ఇచ్చాను. సో మీరు కూడా ఎవరైనా తెప్పించుకోవాలి అనుకుంటే, ఈ వీడియో తీసే నాటికి తనకు కూడా తెలియదండి నేను ఇది షేర్ చేస్తున్నానండి, ఆ తర్వాత చెప్పానన్నమాట ఇలా షేర్ చేస్తున్నాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కొంచెం డీటెయిల్స్ ఇస్తారా అంటే అప్పుడు ఇచ్చారనమాట. సో అవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. తర్వాత సుబ్బయ్య ఏమో బర్రెకి మేత కోసుకోవాలనేసి వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత నేనేమో నేది బీరకాయలు అవి కోసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామనుకున్నాం ఫస్ట్ అయితే, కానీ ఇంకా వెళ్ళలేదండి. ఆ కూర అది ఇద్దామనుకున్నాం కానీ ఇంకా కనిగిరిలో అర్జెంటుగా పని ఉందనేసి ఇంకా డైరెక్ట్గా కనిగిరి వెళ్ళిపోయాను, తప్పితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. యాక్చువల్లీ అత్తయ్య కూర ఇచ్చి ఆ బర్రెని తీసుకొచ్చారని చెప్పాను కదా, బర్రెని చూద్దాము వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఇవ్వండి ఈరోజు పొలంలో చేసిన పనులు. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.